అనుకుంటున్నారా? భాయ్ ఎక్కడ ఉంటాడో చెప్పు, లేదా చచ్చిపోతావు. ఈ గన్నులో బుల్లెట్ ఉంది, నీ నోట్లో నిజం ఉంది. నిజం చెప్తే బుల్లెట్ గన్నులో ఉంటుంది, లేదా నీ బాడీలో దిగుతుంది. భాయ్ ఎక్కడ ఉంటాడో ఎవరికి తెలియదన్నా, కానీ వాళ్ళ తమ్ముడు అడ్రస్ తెలుసున్నా. ఇదిగో అతని ఫోటో. జనాభా లెక్కలు రాసుకోవడం కాదురా, నేను జనాభా లెక్కలు లేకుండా చేయడానికి. నా ఫ్రెండ్ని చంపింది ఎవరో చెప్పండి, మిగిలిన వారందరిని వదిలేస్తా. హాయ్ అను. హాయ్ మామా. ఏంటను? అదే మామా, 5 ఇయర్స్ నుంచి చేస్తున్నా. నీ డైరెక్షన్ ఎంతవరకు వచ్చింది? మూవీ ఎప్పుడు చేస్తున్నావు? అంతా అయిపోయింది మామా, తొందరలోనే స్టార్ట్ అవుతుంది. వావ్, ఇంకేంటి నీ గోల్ రీచ్ అయ్యేవారన్నమాట? ప్రతి మనిషికి ఒక గోల్ ఉంటుంది, ఆ గోల్ కోసమే వారి జీవితం. నీ జాబ్ సంగతి ఏమైందిరా? వచ్చింది మామా, నెక్స్ట్ వీక్ జాయినింగ్, 50,000 శాలరీ. ఇంత గుడ్ న్యూస్ ఇంత లేట్ చెప్తావేంట్రా? ఆల్ ద బెస్ట్ మామా. సేమ్ టు యూ మామా. హాయ్ అనూప్. ఏంట్రా, ఏదో మాట్లాడాలన్నావు, ఏంటి సంగతి? మామా, నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా. ఏంట్రా లవ్వా? జాబ్ వచ్చింది, మంచిగా సెటిల్ అయ్యావనుకున్నా, ఈ తొక్కులో లవ్ ఏంట్రా? అలా మాట్లాడక మామా, నేను తప్పు చేయలేదు, జస్ట్ లవ్ చేశాను అంతే. నువ్వు ముందు లైఫ్లో సెటిల్ అవ్వరా, ఆ అమ్మాయి ఏంటి, వాళ్ళ అమ్మ కూడా నీ వెంట పడుతుంది. లేదు మామా, నాకు అమ్మాయి కావాలి, ప్లీజ్. అనూప్, ఒక బాంబు బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళు, అది ఏ టైంకి పేలుతుందో చెప్పగలం, కానీ ఒక అమ్మాయి వెనకాల తిరిగితే ఏ టైంకి అండిస్తుందో చెప్పలేమురా. మామా, అందరూ అలా అనుకుంటే మన తాజ్మహల్ చార్మినార్ ఉండేదా? అంత ప్రేమ మాయా. ఊబిలో పడి మునిగేవాడిని, ప్రేమలో పడి నాశనం అయ్యేవాడిని ఎవ్వరూ బాగుపరచలేము. ఇంత చెప్పినా వినవేంట్రా? అమ్మాయి లేకపోతే నేను ఉండలేనురా, నువ్వే ఏదైనా చేయాలి, ప్లీజ్ రా, లేదా నేను చచ్చిపోతాను.
ఏంట్రా ఆ మాటలు, నువ్వు నా ఫ్రెండ్ రా, నీకు కాకపోతే ఇంకెవరు చేస్తారా, నేను కలుపుతా. ఓకేనా? థ్యాంక్స్ మ్యామ్. ఇంకా ఏమైందిరా? రేపే అమ్మాయి పెళ్ళి, నేను ఇంట్లో నుంచి వచ్చేయమని చెప్పాను, నువ్వే మా పెళ్లి చేయాలి. ఏంట్రా రేపేనా? చేస్తావా చవమంటావా చెప్పా. ఓకే ఓకే చేస్తా, మన ప్లేస్కి రేపు రమ్మను, నేను చేస్తా, నువ్వు రేపు అక్కడ ఉండు. ఓకేనా? థ్యాంక్స్ మ్యామ్. అను నువ్వు నా ఫ్రెండ్ రా, నీకోసం ప్రాణాలని ఇస్తా. ఇప్పుడు గుర్తొచ్చిందా నా ఫ్రెండ్ ఎవరు? అన్యాయంగా నా ఫ్రెండ్ చంపేశారు కదా. మత్తులో మనుషుల్ని మానవత్మల్ని మర్చిపోతారా? అసలు లైఫ్ గురించి ఆలోచించకుండా ఈ ఏదో పనులు చేసి ప్రాణాల మీద తెచ్చుకోవడం ఎందుకురా? పాము పడుకుంది కదా అని చెప్పి మెడ్లో వేసుకుంటే లేచాక కరుస్తుంది, మారిపోతానని చెప్పి నువ్వు నమ్మి వదిలేస్తే మళ్ళీ ఇలాగే తయారు. డ్రగ్స్కు బానిసలై అన్యాయంగా ఒకరి ప్రాణాలు తీశారు.